హలో పంచ్ బావి అందరికి నమస్కారం సో ఇప్పుడు విషయం ఏంటంటే మూతి మీద మేసం లేని సన్నాసి నీచుడు నికృష్టుడు దరిద్రుడు పెంట చుంట ఇంకా ఎన్ని అవి వాడికి మాత్రమే అంకితం వాడేవడో కాదండి వాడే ఆ మూత మీద మేసం లేనటువంటి పంచ గారు వీడికి ఉంది కదా అని ఏది పడితే అది వాగుతూనే ఉంటాడు నోరు తెరిస్తే గొబ్బు దుర్భాసలు ఆడుతూనే ఉంటాడు వీడు నోరంతా గొబ్బు అన్నట్టు ఈ గొబ్బుగాడు ఏది పడితే అది మాట్లాడుకున్న వాటిలో ఏలు పెట్టి ఇరుక్కుపోయి కొంతకాలంగా కొనుమరుగైపోయాడు మరలా ఇప్పుడు వచ్చి ఫేమ్ సంపాదించుకోవడం కోసం వీడు ఫేమ్ మొత్తం పడిపోయిందండి వీడు మళ్ళీ ఫేమ్ తెచ్చుకోవడం కోసం ఆ దారి తొక్కుతూ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పేరుని సంబంధం లేనటువంటి అంశంలో సంబంధం లేని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారి పేరుని తీసుకొస్తూ జన సైనికుల్ని తీసుకొస్తూ జన సైనికుల్ని సెన సున్నాలంటూ సంబోధిస్తూ దుర్భాషలాడుతూ ఇడు మళ్ళీ హైలైట్ అవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఇడు మూతి మీద వేశాం సన్నాసి పంచ పంచప్రభాకర్ గారు అరే పంచప్రభాకర్ పంచబాబు ఇక్కడ కబర్దార్ నీ బతుకు నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే బిడ్డా లోడ తీసి తన్నుతాం కబర్దార్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని చెప్పి ఈ పంచ్ సుంట లే లేసం లేనటువంటి ఈ ప్రభాకర్ గడి చెప్తున్నా మూతి మీద మేసం లేనటువంటి పంచప్రభాకర్ గడి కబర్దార్ మొన్న రాజమండ్రిలో శివ చేసినప్పుడు ఎక్కడికి పోయావరా మూతి మీద మేసం లేని సన్నాసి ప్రభాకర్ అప్పుడు ఎవరిది నీ నోట్లో పెట్టుకుని కూర్చున్నావరా సన్నాసి ఈడు మళ్ళీ ఇది దేనికి ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అంటూ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నాడు అరే బాత్రూంలో బాబాయ్ కేసు దేనికి ఇన్స్పిరేషన్ రా సన్నాసి దేనికి ఇన్స్పిరేషన్ చెప్పు కోడి కత్తి కేసు దేనికి ఇన్స్పిరేషన్ రా సన్నాసి మూత మీద మేసం లేని పంచ ప్రభాకర్ గే గే నిన్ను గే అనేది అనేందుకంటానంటే నువ్వు గే అని చెప్పే నీకు కావలసినటువంటి ఒక వ్యక్తి నీకేదో కొంచెం ఇదంట నీకు మీ ఇంట్లో వాళ్ళకి బాగా క్లోజ్ అంట మీ ఇంట్లో వాళ్ళని డిన్నర్ కో లంచ్ కూడా తీసుకెళ్ళాడంట మీడియా ముందుకి వచ్చి మరీ చెప్పాడు మీడియాలో కూర్చుని దానికి ఇప్పటిదాకా నీ దగ్గర సమాధానం రాలేదు ఇది దేనికి ఇన్స్పిరేషన్ అని చెప్పి నేను అడుగుతున్నాను అందుకే నేను గే అని కూడా సంబోధించడం జరిగిందిరా మూతి మీద మేసం లేని సన్నాసి పంచప్రభాకర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది ఈ కోడి కత్తి కేసు దేనికి ఇన్స్పిరేషన్ బాత్రూమ్ లో బాబాయ్ కేసు దేనికి ఇన్స్పిరేషన్ ముసలో మెళ్ళ మంగళ సూత్రాలు ఎత్తుకుపోతున్నారు అది దేనికి ఇన్స్పిరేషన్ మద్యపానం నిషేధిస్తామని చెప్పి మద్యమే ప్రభుత్వం అమ్ముతుంది ఇది దేనికి ఇన్స్పిరేషన్ రా సన్నాసి నూరు అదుపులో పెట్టుకుని మాట్లాడు నీకంటే నాలుగు ఎక్కువే మాట్లాడతా నీకంటే నాలుగు ఎక్కువే మాట్లాడతా నాలుగే ఎక్కువే చెప్తా నాలుగు ఎక్కువే తిడతాను సన్నాసి కొనికి మొదలైన సన్నోసే మూతి మీద మేసలేని పంచప్రాకపా బిడ్డ మీ ఇంట్లో వాళ్ళని అదుపులో పెట్టుకో ముందు వాళ్ళ అడ్డదారులు తొక్కుతున్నారంటరా వాళ్ళ అడ్డదారులు తొక్కుతున్నారు అది దేనికి ఇన్స్పిరేషన్ అనేది కొన్ని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే మీడియాలో నీ మిత్రుడు శివాజీ చెప్పడం జరిగింది ఎవరు కాదు మళ్ళీ బయటోళ్ళు అర్థమవుతుందా నోరు ఉంది కదా అది మాట్లాడకు జన సైనికులు ఈ రోజున నీకులాగా ఎప్పుడు ఎవరు మాట్లాడరు చేయరు నలుగురికి ఉపయోగపడి పని మంచి పని చేస్తూ ఉంటారు నిన్నకాక మొన్న నాలుగు వందల ఇరవై యొక్క పైచిలుకు ఆక్సిజన్ సిలిండర్లను ప్రభుత్వ ఆసుపత్రులకి యాభై లక్షల రూపాయల వాల్యూ గల ఆక్సిజన్ సిలిండర్లను ప్రభుత్వ ఆసుపత్రులకు అందజేయడం జరిగింది జన సైనికులు దట్ ఈజ్ జనసేన ఎప్పుడు ప్రజల యొక్క అవసరాలను తీర్చడం కోసమే జన సైనికులు ఆలోచిస్తూ ఉంటారు తప్ప నీకులాగా గబ్బు నోడుతూ ఆ తిడడం అయితే చూడరా సన్నాసి పంచ ప్రభాకర్ జన సైనికుల గురించి తెలుసుకో జన సున్నా జన సున్నా కాదరా సన్నాసి జన సైన్యం పేద ప్రజలకు అండగా నిలబడే జన సైన్యమే జన సైనికులు జనసేనాని పవన్ కళ్యాణ్ పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు ఒకే ఒక్కడు అండగా నిలబడ్డ నాయకుడు పవన్ కళ్యాణ్ నిత్యం ప్రార్థ ప్రజల కోసం ఆలోచించే వ్యక్తే పవన్ కళ్యాణ్ అటువంటి వ్యక్తికి కొమ్ము కాసే నిజాయితీ పొరుడు పవన్ కళ్యాణ్కి కొమ్ము కాసే నిజాయితీ పొరడం మేము జన సైనికులం పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జనసేన గురించి మాట్లాడుకున్న నూరబద్ద బిడ్డ కబడ్దార్ మరోసారి హెచ్చరిస్తున్నాం జై జనసేన ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకో